ఉన్నది ఒకటే జీవితం పూర్తిగా జీవించు లోపల ఒకటి దాచి బయటకు ఒకటి చూపించి నువ్వు సాధించేది ఏంటి ఉన్నది ఉన్నట్టే చెప్పు నీ వాళ్ళు అయితే అర్థం చేసుకుంటారు అర్థం చేసుకోలేదంటే నీ వారు కాదు రాముడు అంతటివాడే రావణునికి నచ్చలేదు కృష్ణుడు అంతటివాడే కంసుడికి నచ్చలేదు ఒకరు నచ్చేలా మెచ్చేలా ఉండాలంటే నీ జీవితం సరిపోదు నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు ఛార్జింగ్ లేకపోతే ప్రాణం లేని ఫోనే మన మాట వినదు అలాంటిది పర్సులో పైస లేకపోతే ప్రాణం ఉన్న మనిషి సాటి మనిషిని ఎలా గౌరవిస్తాడు గాలివానకు గొడుగు వాడినా ఫలితం ఉండదు ముళ్ళకంపను మంచినీళ్ళతో పెంచిన ప్రయోజనం ఉండదు కొన్ని బంధాలు అనుబంధాలు కూడా అంతే మన జీవితం మనకేదీ నేర్పించదు జీవితంలో మనకు ఎదురయ్యే మనుషుల ద్వారానే నేర్చుకోవాలి తేనె ఎంత మధురంగా ఉన్నా దాహాన్ని మాత్రం తీర్చలేదు సముద్రంలో నీరు ఎంత ఉన్నా త్రాగడానికి పనికిరావు అలాగే మన చుట్టూ మనతో చాలామంది ఉంటారు కానీ మనకి అవసరం అనుకుంటే ఎవరూ రారు అందుకే ఈ బంధాలు బంధుత్వాలు అనేవి దాహం తీర్చలేని తేనెలాంటివి సముద్రపు లాంటివి మనోధైర్యమే మనకు మంచి నీరు లాంటిది అది ఎప్పుడూ మనల్ని నిలబెడుతూ ఉంటుంది ఉన్నవాటి విలువ మన దగ్గర ఉన్నంత వరకు తెలియదు మనదే కదా అని నిర్లక్ష్యం చేస్తే దూరం అయ్యాక బాధపడిన ప్రయోజనం ఉండదు అది మనసున్న మనిషి అయినా ప్రాణం లేని వస్తువు అయినా అందుకే కలుపుకున్న బంధాన్ని కడవరకు కాపాడుకోవాలి బంధాలు అనేవి వాటంతటవే దూరం కావు ప్రవర్తన వలన నిర్లక్ష్యం వలన వ్యక్తిత్వం వలన ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడంతో బంధాలు దూరమవుతాయి నీవు ఎలాంటి వాడువో నువ్వు పెంచుకున్న పరిచయాలు చెబుతాయి నీ వ్యక్తిత్వం ఎలాంటిదో నిన్ను వదులుకోలేని పరిచయాలు చెప్తాయి నిన్ను ఇష్టపడే వాళ్లను నీకోసం ఎదురుచూసే వాళ్ళను ఒక్క క్షణం ఒక్కరోజు నిర్లక్ష్యం చేయి తప్పులేదు కానీ ప్రతిరోజు అలానే చెయ్యకు ఏదో ఒకరోజు నువ్వు పిలిచినా పలకనంత దూరంగా ఎంత వెతికినా కనిపించనంత దూరంగా వెళ్ళిపోవచ్చు మనల్ని ఇష్టపడే మనుషుల దగ్గర అహంకారం మనల్ని పట్టించుకోని మనుషుల దగ్గర మమకారం అస్సలు చూపించకూడదు బురద నీటిలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవి విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే జీవిస్తున్న స్థలాన్ని బట్టి చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకూడదు అవకాశం పక్షిలాంటిది అది ఎప్పుడూ ఒకే దగ్గర ఉండదు అది ఒక చోట నుండి ఇంకో చోటకి మారుతూనే ఉంటుంది చేజారిన అవకాశం మళ్ళీ మన ధరికి రావాలంటే చాలా సమయం పడుతుంది ప్రతి ఒక్కరికి నువ్వు ఒకేలా నచ్చవు ఒకేలా అర్థం అవ్వవు మాత్రాన దిగులు ఎందుకు నువ్వు నమ్మింది నువ్వు చేసుకుపో విమర్శలను ప్రశంసలను గురించి పట్టించుకోకు సరే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి విషయాల కోసం ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఐకాన్ని క్లిక్ చేయండి